Hi, this is Raghu and welcome to my channel. Hero's topic kochi tax terms gurinchi explain cheyabothunanu ee video lo. Ikkada main ga so before going to our topic, just I'm requesting to you just subscribe to my channel and support me. So then coming to our topic here, in previous video lo recruiting basics of recruiting lo manaku కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే యూఎస్ఏ మ్యాప్ అండ్ స్టేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని ఏం గుర్తుపెట్టుకోవాలా, జనరల్గా హౌ టు ప్రొనౌన్స్, వాట్ ద షార్ట్ కట్స్ ఆర్ దేర్. సో ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలి, షార్ట్ కట్స్ ఏంటి అనేది మాత్రము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ టాపిక్ వచ్చి టైమ్ జోన్స్. ఇక్కడ మెయిన్గా టైమ్ జోన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని రకాల టైమ్ జోన్స్ ఉన్నాయి, రిక్రూటర్ యాజ్ ఎ రిక్రూటర్గా నువ్వు ఎన్ని రకాల ఏ టైమ్ జోన్స్ ఫాలో అవ్వాలి, ఎందుకు ఫాలో అవ్వాలి, ఇక్కడ ఈ టైమ్ జోన్స్లో నేను ఈ టాపిక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మెయిన్గా మనకి ఏముంటాయి, సిఎస్టీ కానీ సిఎస్టీ, ఈఎస్టీ, ఎంఎస్టీ, పిఎస్టీ, ఈ 4 రకాలు మనం ఫాలో అవుతాం. వీటి గురించి జస్ట్ జనరల్గా మీకు ఐడియా ఉండాలి ఎన్ని రకాల టైమ్ జోన్స్ అనేది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వీసాస్, వీసాస్ గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ వీసాస్ అంటే ఎన్ని రకాల వీసాస్ ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకోవాలి. యాజ్ ఎ రిక్రూటర్గా ఏ వీసాస్ ఉన్నాయి, ఏ వర్క్ పర్మిట్స్ ఉంటాయి, వర్క్ చేయడానికి ఏ వీసాస్ అక్కడ ఎలిజిబిలిటీ అనేది దాని గురించి కంప్లీట్గా మనకు ఐడియా ఉండాలి. ఇక్కడ మనకు మెయిన్గా మనం F1 కింద F1 వీసా ఉంటుంది, సిపిటి ఓపీటీ ఉంటారు, సో తర్వాత H1 ఉంటారు, H4 ఈఏడి ఉంటారు, జీసీ ఉంటారు, జీసీ ఈఏడి ఉంటారు, సిటిజన్స్ ఉంటారు, టీఎన్ వీసా ఉంటారు, తర్వాత సో ఇన్ని రకాల వీసాస్ ఉంటాయి. వీటి గురించి జస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి ఎన్ని రకాల వీసాస్ వర్క్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది యూఎస్లో, ఏ వీసాస్ ఉంటాయని. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది శాంపుల్ వీసాస్తో కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ, సో మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి ట్యాక్స్ టర్మ్స్. ఈ ట్యాక్స్ టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యూఎస్ స్టాఫింగ్లో రిక్రూటర్కి ట్యాక్స్ టర్మ్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా, అయితే అవగాహన అయితే ఉండాలి వీటి గురించి. సో దెన్ కమింగ్ టు ట్యాక్స్ టర్మ్స్, ఇక్కడ చూడండి tax terms plays a very important role in the US staffing recruiting industry. So candidate must have tax term knowledge because through this he can easily identify in which tax terms the candidate is able to do work and who will pay the taxes, candidate or employer, company, something. So ఇక్కడ ఏంటంటే మెయిన్గా tax terms గురించి అవగాహన ఉండాలి. అంటే ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు, ఇక్కడ కంపెనీ పే చేస్తుందా లేకపోతే క్యాండిడేట్ పే చేస్తుందా అనేది కూడా ఎగ్జాక్ట్గా తెలియాలి. ఇక్కడ మెయిన్ ట్యాక్స్ టైమ్స్ మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఇక్కడ కాప్ టు కాప్, W2 అట్ 1099, ఈ 3 కూడా ఈ 3 ట్యాక్స్ టైమ్స్ యూఎస్లో ఉంటాయి. సో వీటి కింద ఏ వీసాస్ వర్క్ చేస్తారు అనేది కూడా మనకు ఐడియా ఉండాలి. ఇక్కడ మెయిన్ వీటి గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చి మనకు కాప్ టు కాప్. ఇక్కడ చూడండి కాప్ టు కాప్, W2 1099. ఫస్ట్ వన్ వచ్చి కాప్ టు కాప్ గురించి తెలుసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ కాప్ టు కాప్ అంటే ఏంటి అంటే కార్పొరేషన్ టు కార్పొరేషన్. ఇక్కడ 2 కార్పొరేషన్ల మధ్య అగ్రిమెంట్ ఉంటే మనం కాప్ టు కాప్ అంటాం జనరల్గా. ఈ కాప్ టు కాప్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 కస్టమర్స్ ఆర్ కార్పొరేషన్స్ అండ్ అండర్ దిస్ ట్యాక్స్ టర్మ్స్ యువర్ కంపెనీ కార్పొరేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్యాక్సెస్. ఇక్కడ ఒక కన్సల్టెంట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపెనీస్ ఉన్నాయి, 2 కంపెనీస్ ఉంటే ఈ 2 కంపెనీస్ మధ్య అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఒక కంపెనీ కిందేమో కన్సల్టెంట్ పేరోల్ రన్ అవుతూ ఉంటుంది, ఆ కంపెనీ మాత్రమే ట్యాక్సెస్ పే చేస్తుంది, కానీ ఇంకో కంపెనీకి సంబంధం ఉండదు. సో ఓన్లీ ఈ 2 కంపెనీ మధ్య అగ్రిమెంట్ ఉంటే ఈ 2 కంపెనీల మధ్య అగ్రిమెంటు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తున్నాను ఎస్బీఎస్ అనే కంపెనీ, టీసీఎస్ అనే కంపెనీ, 2 కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ ఎస్బీఎస్ పేరోల్లో కన్సల్టెంట్ ఉంటాడు, ఇతను ఎస్బీఎస్ పేరోల్లో ఉన్నాను అనుకోండి. ఈ పేరోల్లో ఇతనికి ట్యాక్సెస్ కానీ ఎవ్రీథింగ్ వచ్చి ఈ కంపెనీ మాత్రమే పే చేస్తుంది, బట్ ఈ కంపెనీకి సంబంధం ఉండదు. ఇతనికి ఈ కంపెనీ కోసం వర్క్ చేస్తూ ఉంటాడు కానీ ఈ కంపెనీకి ఎటువంటి ట్యాక్సెస్ కానీ ఏ పే చేయదు. ఈ 2 కంపెనీ మీద అగ్రిమెంట్ ఉంటుంది. సో ఈ కంపెనీకి వచ్చే ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాలరీస్ అన్ని కూడా ఈ కంపెనీకి ఎంతో శాలరీస్ వస్తుందో ఆ శాలరీస్ అంతా కూడా ఈ కంపెనీకి ఇచ్చేస్తుంది, బట్ ఇతనికి మధ్యలో శాలరీస్ కానీ పేమెంట్ కానీ ఎటువంటి సంబంధం ఉండదు. మొత్తం కంపెనీ ఒక కంపెనీ మాత్రమే తీసుకుంది. వాళ్ళ కంపెనీ మీద పేరోల్ ఎవరు కంపెనీ పేరోల్లో ఉంటాడో ఆ కంపెనీ పేరోల్ మీద ఇక్కడ ట్యాక్సెస్ కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఇది అండి కార్పొరేషన్ టు కార్పొరేషన్. మీకు ఇంకా క్లియర్గా మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ రెండు కంపెనీస్ మధ్య ఈ ఎక్స్ అనే కంపెనీ ఈ వై అనే కంపెనీ ఈ రెండింటి మధ్య అగ్రిమెంట్ ఉంటుంది, కానీ కన్సల్టెంట్ మాత్రం ఒక్క కంపెనీ మాత్రమే వాళ్ళ కంపెనీ బెంచ్ మీదే ఉంటారు. అంటే ఆ కంపెనీ పేరోల్ రన్ చేస్తుంది కానీ వాళ్ళే ట్యాక్స్ పే చేస్తారు ఇక్కడ అనేది మనకు ఐడియా ఉండాలి. మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఎగ్జాంపుల్ మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఎస్ఏపి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఈ కంపెనీలో వచ్చింది. సో దాని క్లయింట్ వచ్చి టీసీఎస్ అనుకోండి, టీసీఎస్ ఎండ్ క్లయింట్ సమ్ అదర్ ఉంటారు. సో మనము ఈ పొజిషన్ని ఈ కంపెనీ ఫిల్ చేసింది అనుకోండి, ఈ క్యాండిడేట్ని ప్లేస్ చేసింది టీసీఎస్లో. సో ఈ క్యాండిడేట్ని టీసీఎస్లో వర్క్ చేస్తూ ఉంటాడు, కానీ ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా ఈ కంపెనీ మాత్రమే రెస్పాన్సిబుల్ ఉంటుంది ఇక్కడ. సో ఈ కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. సో అది మనకు ఒక ఐడియా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చి W2. ఇక్కడ W2 అంటే ఏంటి అంటే W2 అండర్ దిస్ ట్యాక్స్ టర్మ్స్ ఇఫ్ n number candidate are working under any company then the company or employer will pay all taxes. ఎవరైనా కూడా W2 కింద వర్క్ చేస్తే ఆ ఏ కంపెనీ కింద అయినా వర్క్ చేయండి, ఆ కంపెనీయే ట్యాక్సెస్ పే చేస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, W2 కింద వచ్చాడు ఒక కన్సల్టెంట్, W2 కింద వచ్చాడు అనుకోండి, ఇతనికి ట్యాక్సెస్ సంబంధం ఉండదు, ఇతనే ఈ కంపెనీయే పేరోల్ రన్ చేస్తుంది. సో ఆ కంపెనీయే పేరోల్ రన్ చేస్తుంది, క్యాండిడేట్కి ఇక్కడ ట్యాక్సెస్కు సంబంధం ఉండదు. నెక్స్ట్ 1099. ఇక్కడ కన్సల్టెంట్కి మాత్రమే సంబంధం ఉంటుంది. ఏ కంపెనీ కింద ఇక్కడ ఏ క్యాండిడేట్ అయినా 1099 కింద వచ్చారు అనుకోండి, ఆ క్యాండిడేట్ మాత్రమే ట్యాక్సెస్ పే చేసుకుంటాడు, కంపెనీకి సంబంధం ఉండదు. ఎంత మనం మాట్లాడుకుంటామో అతనికి కంపెనీ మధ్య ఎంత మనం అగ్రిమెంట్ అంటే ఎంత రేట్ మనం ఇచ్చుంటామో డైరెక్ట్ ఆ రేట్ ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ $50 ఒప్పుకున్నాడు అనుకో క్యాండిడేట్, $50 కంప్లీట్గా వచ్చేస్తాం. సో ఇక్కడ $50 ఇచ్చేసిన తర్వాత ఆ $50 ఇక్కడ అతనే ట్యాక్స్ దాంట్లోంచి ట్యాక్సెస్ పే చేసుకుంటాడు, క్యాండిడేటే పే చేసుకుంటాడు. సో ఇది 1099 ఇక్కడ. ఇక్కడ మనకు కాప్ టు కాప్లో కానీ కాప్ టు కాప్ W2 1099 ఈ మూడు కూడా డిఫరెన్షియేషన్ మనకు తెలియాలి. ఇక్కడ క్యాండిడేటే పే చేసుకుంటాడు. ఇక్కడ మనము W2 రేట్ తీసుకునేటప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది. సో దాన్ని మనం బేస్ చేసుకొని మనం ఇక్కడ రేట్ నెగోషియేషన్స్ కానీ రేట్ కన్ఫర్మేషన్స్ కానీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాప్ టు కాప్ రేట్ అనుకోండి, కాప్ టు కాప్ 60 ఇచ్చారు, 60 కాప్ టు కాప్ అంటే అలానే ఉంటుంది. సో మనం $5 మార్జిన్ పెట్టుకొని మనం 55 అంత మార్జిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ $60 ఇచ్చారండి కంపెనీ, దాన్ని మనం $5 ఎంత మార్జిన్ పెట్టుకొని సబ్మిట్ చేసుకుంటాం. కానీ W2 అనుకోండి, W2 60 అనుకోండి, మనకి ఎంత వస్తుంది, ఒక్కొక్క కంపెనీకి ఒక పర్సెంటేజ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో 50 into 1.15 వేసుకుంటే మనకు ఆ రేంజ్లో 60 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. సో కాప్ టు కాప్ రేటు 1099 రేటు సేమ్గా ఉంటాయి, ఓన్లీ W2 రేట్ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ కంపెనీ పర్సెంటేజ్ని బట్టి మనం రేట్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ. దెన్ కమింగ్ టు ఏ ట్యాక్స్ టర్మ్స్ అంటే ఏ వీసాస్ ఏ ట్యాక్స్ టర్మ్స్ కింద వర్క్ చేస్తాయి అనేది కంప్లీట్గా ఇక్కడ తెలుసుకోవాలంటే సిపిటి ఓపిటి అనుకోండి, కాప్ టు కాప్ కింద వర్క్ చేయొచ్చు, W2 కింద వర్క్ చేయొచ్చు. H1B ఓన్లీ కాప్ టు కాప్ కిందనే వర్క్ చేస్తారు. GC కాప్ టు కాప్ కింద వర్క్ చేయొచ్చు, W2 కింద వర్క్ చేయొచ్చు. USC కాప్ టు కాప్ W2 ఈ రెండింటి కింద ఇక్కడ వీళ్ళు కూడా 1099 కింద కూడా వర్క్ చేస్తారు, ఇక్కడ 1099 కింద వర్క్ చేస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు then TN కూడా కాప్ టు కాప్ W2 ఆర్ 1099 ఇవి కూడా వర్క్ చేస్తారు. H4EAD వీళ్ళు కూడా కాప్ టు కాప్ W2 1099 ఈ ఇక్కడ ఈ విధంగా వర్క్ చేస్తారు వాళ్ళు tax terms కింద. ఓకే ఇక్కడ మెయిన్ గా టూ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చి డిపెండెంట్ వీసా ఇండిపెండెంట్ వీసా అని రెండు ఉంటాయి అనుకోండి, రెండు గుర్తుపెట్టుకోవాలి రెండు టైమ్స్. డిపెండెంట్ వీసా అంటే ఏంటి అంటే మనం ఒక ఎంప్లాయర్ కింద వర్క్ చేస్తారు కదా వాళ్ళని H1B వీళ్ళకు ఎంప్లాయర్ ఉంటారు, వీళ్ళని ఆల్వేస్ మనము డిపెండెంట్ వీసా అని అంటాం, వీళ్ళకు ఎంప్లాయర్ త్రూనే వర్క్ చేయాలి. వీళ్ళు ఇండిపెండెంట్ వీసా అంటే వాళ్ళు W2 కింద అయినా వర్క్ చేయొచ్చు, 1099 కింద వర్క్ చేయొచ్చు, కాప్ టు కాప్ కింద అయినా వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే W2 1099 కింద వర్క్ చేయగలరో అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేయలేరో వాళ్ళని ఇండిపెండెంట్ వర్క్ చేస్తారో అటువంటి వాళ్ళని ఇండిపెండెంట్ వీసాస్ అంటారు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, డిపెండెంట్ ఇండిపెండెంట్. డిపెండెంట్ వీసా అని గుర్తుకొచ్చేది మనకు H1B మెయిన్. ఇండిపెండెంట్ వీసా అంటే ఇవన్నీ ఎవరైతే ఇండివిజువల్ వర్క్ చేస్తారో అంటే కాప్ టు కాప్ 1099 కింద లేదా W2 ఈ మూడు ఏ వాళ్ళకు ఇండిపెండెంట్గా ఎవరైతే వర్క్ చేయగలరో వాళ్ళని ఇండిపెండెంట్ వీసా అని అంటారు. ఇది అండి ఈరోజు టాపిక్. ఈరోజు టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.